చెప్పండి నాగేశ్వరరావు. అంటే పల్నాడు జిల్లా మాచర్లలో అయితే నిన్న జరిగిన ఘటనపై అయితే ప్రస్తుత పరిస్థితి అయితే మొత్తం 144 సెక్షన్ అమల్లో ఉన్న పరిస్థితి అయితే ఉంది. అలాగే పోలీసుల ఆధీనంలో అయితే ఉన్న పరిస్థితి అయితే ఉంది. అయితే నిన్న తెలుగుదేశం కార్యక్రమం ఇదే మీ రాష్ట్రానికి కర్మ కార్యక్రమం యొక్క నిర్వహిస్తున్న క్రమంలో అదే వార్డుకి సంబంధించిన కిషోర్ అనే వ్యక్తి ఉన్న వైసీపీ నాయకులకు సంబంధించిన అయితే ఆ వార్డులో ఈ కార్యక్రమం నిర్వహించడంపై పలు అభ్యంతరం వ్యక్తం చేయడంతో అతను ఈ దారుణానికి ఈ గొడవకి అయితే కారణమైన పరిస్థితి అని అయితే చెప్పవచ్చు. అయితే టీడీపీ వర్గీయులపై వైసీపీ వర్గీయులు కానీ నాయకులు కానీ అతి దూరాతిపూర్వంగా అయితే దాడులు నిర్వహించారు. అలాగే టీడీపీ పార్టీ కార్యాలయాన్ని తగలబెట్టడం, అలాగే టీడీపీకి సంబంధించిన నాయకుల కార్లు సైతం ధ్వంసం చేసి తగలబెట్టిన పరిస్థితి అయితే ఉంది. దీన్ని మొత్తాన్ని చూస్తుంటే ఇక ఎస్పీ తెలంగాణ జిల్లా ఎస్పీ అయితే మాత్రం ఇక అంతకుముందు ఫ్యాషన్ గొడవలకు సంబంధించిన విషయాలకు సంబంధించి ఉంది. అయితే ఇక రాజకీయ కోణంలో అయితే చూసేది లేదని చెప్పి చెప్పిన పరిస్థితి అయితే ఉంది. అప్పటికి చూస్తుంటే టీడీపీ నాయకులు అయితే దీనికి సంబంధించి అయితే ఈ యొక్క ఫ్యాషన్ గొడవలు ఉన్నప్పటికే గతంలో ఇదివరకే ఇలాంటివి కంటిన్యూగా జరుగుతూ ఉండేవి. ఇలాంటిది అంతా పల్నాడు జిల్లా మొత్తం కూడా ప్రశాంతంగా ఉన్న పరిస్థితి అయితే ఉంది. ఇక ఇదే కర్మ కార్యక్రమం నిర్వహించుకుంటుంటేనే దీనికి అక్కడ ఉన్న మాచర్లో ఉన్న వైసీపీ నాయకులకి యొక్క అధికార ప్రతిపక్షం ఇలాంటి కార్యక్రమాలు చేపట్టి ప్రజల్లోకి వెళ్తుంది అన్న దురుద్దేశంతోనే అధికార పార్టీ యొక్క దాడికి అయితే పాల్పడిందని చెప్పి టీడీపీ నాయకులు అయితే చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. అంటే అలాగే నారా లోకేష్ చంద్రబాబు నాయుడు అయితే ఈ యొక్క ఘటనపై అయితే తీవ్రంగా రాష్ట్ర ప్రభుత్వంపై మండిపోయిన పరిస్థితి, జగన్ ప్రభుత్వం ఇలాంటి దాడులకు పాల్పడటం చాలా సిగ్గునీయం అని చెప్పేసి చెప్తున్న పరిస్థితి కూడా ఉంది. అలాగే మాచర్లలోనే ఇలాంటి ఘటన కాకుండా ఇంకా పలు రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో ఇలాంటి అరాచక పాలన అయితే సాగుతుందని చెప్పేసి చంద్రబాబు నాయుడు అలాగే అలా లోకేష్ కూడా ఈ విధంగా ట్విట్టర్ పరంగా కూడా చిత్రీకరించిన పరిస్థితి అయితే ఉంది. మొత్తం మీద అయితే ఇక మాచర్లలో అక్టోర్ అనేది అయితే అంతకుముందు టీడీపీ నాయకులు బొండా ఉమా కూడా ఈ యొక్క మాచర్లకి వెళ్ళిన సంఘటన ఉంది. ఆ సంఘటన సరిగా అలాగే మాచర్లలో బొండ ఉమాకు సంబంధించిన అప్పుడు దారిపై కూడా దాడి చేసిన ఘటన అయితే గతంలో ఉందని చెప్పేసి కూడా టీడీపీ నాయకులు చెప్తున్న పరిస్థితి ఉంది. అక్కడ మొత్తం ఇదంతా జరుగుతున్నప్పటికీ కూడా ఈ యొక్క దాడులు జరుగుతున్నప్పటికీ కూడా పోలీసులు ప్రేక్షక పాత్ర వహించారు. అలాగే అంతేకాకుండా ఈ యొక్క దాడి చేసింది టీడీపీ కార్యకర్తలని నాయకుల మీద అనేక దాడులకు పాల్పడితే టీడీపీ కార్యకర్తలని నాయకుల్ని అరెస్టులు చేయటం అనేది దారుణం అని చెప్పి పరిస్థితి. అయితే ఈ రోజు మొత్తాన్ని చూస్తుంటే జిల్లా ఉమ్మడి గుంటూరు జిల్లా వ్యాప్తంగా అయితే జిల్లా మాచర్ల కార్యక్రమాన్ని చేపట్టిన టీడీపీ నాయకుల్ని హౌస్ అరెస్టులు చేసి ఎక్కడికక్కడ నిర్బంధించి ఆ మాచర్లకు వెళ్ళటానికి వీలు లేదు, ఎలాంటి పర్మిషన్ లేదు అని చెప్తున్న పరిస్థితి పోలీసులు అయితే ఉంది. అయితే టీడీపీ వర్గీయులు నాయకులు మాత్రం మాచర్లలో జరిగిన ఘటనలో రాత్రి దాడుల్లో ఎవరికైతే దెబ్బలు తగిలి ఆసుపత్రిలో ఉన్నారో వాళ్ళని పరామర్శించి మాట్లాడి అక్కడ పరిస్థితులు తెలుసుకుందామన్న ఉద్దేశంతోనే వెళ్తున్నాం అని చెప్పి పరిస్థితి అయితే ఉంది. కానీ మొత్తం మీద అయితే ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వేమూరు నియోజకవర్గ ఇన్ఛార్జి టీడీపీ నక్కా ఆనందబాబు అలాగే వెనుకొండ జీవి ఆంజనేయులు ఇలా ప్రత్తిపాటి పుల్లారావు చిలకలూరిపేట ఇలా కొన్ని జిల్లా వ్యాప్తంగా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అయితే మాజీ మంత్రుల్ని అలాగే మాజీ ఎమ్మెల్యేలను సైతం టీడీపీ నాయకుల్ని అవసరస్తులు చేసి నోటీసులు ఇచ్చిన పరిస్థితి అయితే ఉంది. ఎక్కడికక్కడ అద్దా ఈ యొక్క జిల్లా వ్యాప్తంగా కూడా ఈ యొక్క గొడవలు జరుగుతాయనే ముందస్తుగా అవసరస్తులు చేస్తున్నామని చెప్పేసి ఈ యొక్క పోలీసులు అయితే చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. కానీ ఏదైనప్పటికీ ఈ యొక్క వాళ్ళకి సంఘీభావం అంటే దెబ్బలు తగిలి ఎవరైతే హాస్పిటల్లో ఉన్నారో వాళ్ళని పరామర్శించి వచ్చేందుకే మాత్రమే వెళ్తున్నాం అని చెప్పి చెప్పిన పరిస్థితి. ఈ యొక్క మొత్తం మీద అయితే ఈ యొక్క దీంట్లో ఎవరినైతే అవసరస్తులు చేశారో వీళ్ళందరూ టీడీపీ జిల్లా ఉమ్మడి గుంటూరు జిల్లా వ్యాప్తంగా కూడా ఈ యొక్క టీడీపీ నాయకులు అయితే ఈ ఎస్పీకి ఉన్న ప్రతి 3 జిల్లాల్లో ఇక్కడ బాపట్ల గుంటూరు పల్నాడు జిల్లాల్లో అయితే ఎస్పీలకి ఇక ఎస్పీకి అయితే నోటీ వెళ్ళి
మెమరాండం ఇచ్చే పరిస్థితి అయితే ఈ ఘటనపై అయితే అవసరస్థితిపై అయితే నోటి మెమరాండం ఇచ్చి అక్కడ ధర్నా నిర్వహించే అవకాశం ఉన్నట్లు కూడా తెలుస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే మొత్తానికి చూసుకుంటే ఈ యొక్క వైసీపీ నాయకులు మాత్రం టీడీపీ వర్గీయులే కావాలనే రెచ్చగొట్టడంతోనే ఎంత గొడవ జరిగింది అని చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. అలాగే ఎస్పీ కూడా ఈ యొక్క అధికార పార్టీకి ఆ అనుగుణంగానే ఆయన రాత్రి మీడియాతో మాట్లాడిన పరిస్థితి ఉందని చెప్పేసి కూడా టీడీపీ నాయకులు నాగేశ్వరరావు పరిస్థితి అయితే ఉంది. ఇవి బులెటిన్ అప్డేట్స్.